ఆస్తులు కూడబెట్టారనే సమాచారంతో కూకట్పల్లి సబ్ రిజిస్టార్ నివాసంపై ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. సబ్ రిజిస్టార్ సంబంధికుల నివాసాల్లో కూడా ఏకకాలంలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. మొత్తం 10 ప్రాంతాల్లో దాడులు సాగాయి. సబ్ రిజిస్టార్ బ్యాంక్ ఖాతాకు 10 కోట్ల రూపాయల నగదు ట్రాన్స్ఫర్ అయిందని అధికారులు గుర్తించారు. నివాసాల్లోని కీలక పత్రాలతో పాటు విలువైన వస్తువులను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దాడులు పూర్తయిన అనంతరం వివరాలు వెల్లడిస్తామని ఏసీబీ డీఎస్పీ సునీతారెడ్డి అన్నారు. మాకున్న ప్రాథమిక సమాచారం మేరకు రాచకొండ శ్రీనివాస్ కూకట్పల్లిలో సబ్ రిజిస్టార్ ఆఫీస్ పనిచేస్తున్నారు. సో ఇన్ఫర్మేషన్ ప్రకారంగా అతను అక్రమాస్తులు సమకూర్చుకున్నాడని తెలిసి మేము ఈ రోజున ఈ ఇంటితో పాటుగా ఇంకా 10 ప్లేసెస్లో సోదాలు నిర్వహిస్తున్నాము. అయితే మాకున్న ప్రిలిమినరీ ఎంక్వైరీస్లో వేరియస్ ట్రాన్సాక్షన్స్, అంటే మేము కొన్ని బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కొన్ని ఎగ్జామిన్ చేయడంతో ఆల్మోస్ట్ ఒక 3 కంపెనీస్ అట్లా ఫ్లోటెడ్ కంపెనీస్ జస్ట్ ఎగ్జిస్టింగ్ ఉంటాయి అలాగా. అట్లా ఒకటి హాసిని పవర్ ప్రాజెక్ట్స్ అని చెప్పేసి, తర్వాత నార్త్ స్టార్ ప్రాజెక్ట్స్, తర్వాత జేఎస్టీ ప్రాజెక్టు, ఇలా ఈ ప్రాజెక్ట్స్ పేరు మీద ఆల్మోస్ట్ అబౌట్ 10 క్రోర్స్ వరకు ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. ప్రాపర్టీస్కి వచ్చేటప్పటికి కొన్ని అక్వైర్ చేశారు, కొన్ని డిస్పోజ్ చేశారు. మళ్ళీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాక్టీస్ అన్నమాట, అంటే ఆ ప్రాపర్టీస్ని డిస్పోజ్ చేసి